కోటి రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు. రిస్క్ తీసుకోవద్దు, ఆలోచన చెప్పండి, తప్పు మాత్రం చెప్పదు. మీ నాన్నగారి 12 ఏళ్ల శాలరీ. మామూలు మనిషికి అదృష్టం అనేది దగ్గరికి రాదు, వచ్చినప్పుడు నమ్మలేదు. ఈ కళలు నిజం చేసే గేమ్ షో. మీలో ఎవరు కోటీశ్వరుడు? నేను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్, హలో, నమస్తే, అందరికి వందనం, అభివందనం. తెలుగులో ఒక పదం ఉంది, త్రికర్ణ శుద్ధిగా అని. అంటే మైండ్, వర్డ్, బాడీ అండ్ డీడ్ అన్నీ సింక్రనైజ్ అయి ఉండాలి. మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను కంటెస్టెంట్స్ అంటే, మీ మైండ్ అండ్ బాడీ సింక్రనైజ్ అవుతే హాట్ సీట్లో వచ్చి కూర్చుంటారు. సో ఆర్ యు రెడీ ఫర్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్? ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, మొదటి ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చండి. స్టార్టింగ్ ఫ్రమ్ ది స్మాలెస్ట్, అరేంజ్ దీస్ నంబర్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దే వాల్యూ. మీ ఆప్షన్స్ ఏ 0, బి 3, సి -4, డి -9. టైమ్ ఇస్ అప్. రైట్ ఆర్డర్ ఏంటో చూద్దామా. D -9, C -4, and A 0, and B 3. -9, -4, 0, and 3. ఎంత మంది కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారో చూద్దాం. ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు, అండ్ అందరికన్నా వేగంగా ఇచ్చింది మొహమ్మద్ రమీజ్. ఒక్కసారి లీడర్ బోర్డ్ చూద్దామా. రమీజ్ అండ్ హరిత అండ్ రమేష్ కుమార్. ఆల్ రైట్, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, రెండో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ తెలుగు సినిమా టైటిల్స్ ను వాటి మొదటి అక్షరాల ఆధారంగా తెలుగు వర్ణమాల వరుస క్రమంలో అమర్చండి. అంటే తెలుగు ఆల్ఫాబెటికల్ ఆర్డర్. Arrange these movie names in Telugu Varnamala order according to their first letter. Me options. A. Amayakuralu. B. Uyala Jampala. C. Illalu. D. Akashraman. Amayakuralu, Uyala Jampala, Illalu, Akashraman. Na. Time up. Right order ento chuddam. ఏ అమాయకురాలు, డి ఆకాశరామన్న, అండ్ సి ఇల్లాలు, అండ్ బి ఉయ్యాల జంపాల. అమాయకురాలు, ఆకాశరామన్న, ఇల్లాలు అండ్ ఉయ్యాల జంపాల. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? ఆల్మోస్ట్ అందరూ ఇచ్చారు మళ్ళీ, అండ్ అందరికన్నా వేగంగా ఇచ్చింది అరుణ జ్యోతి. లీడర్ బోర్డ్ మీద పొజిషన్ చూద్దాం ఒకసారి. అరుణ జ్యోతి ఇస్ ఇన్ ద లీడింగ్ పొజిషన్, అండ్ రమేష్ కుమార్ ఇస్ నంబర్ 2, హరిత ఇస్ నంబర్ 3. డిసైడింగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తో ఎవరు హాట్ సీట్ కు వచ్చి కూర్చుంటారో డిసైడ్ అవుతుంది. సో ఆర్ యు రెడీ? ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్, మూడో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ జంతువులను పిలిచే పేర్లలో ఉన్న ప్రదేశాల ఆధారంగా వీటిని తూర్పు నుంచి పడమర దిశగా అమర్చండి.
arrange these animal descriptions from east to west according to the places mentioned in their names. Me options: A. Burmese python, B. Indian cobra, C. Australian magpie, and D. African elephant. Time is up. Right order ento chuddam. C. Australian magpie, A. Burmese python, B. Indian cobra, and D. African elephant. Australian magpie, Burmese python, Indian cobra, African elephant. Yanta mandi correct answer icharo chuddam. Only two. Andarkanna veganga ichindi Mohammed Ramiz. Leader board meda evaru? And the winner is Mohammed Ramiz. Come. Well done, Mohammed Rafi. Well done. Yemi, enduku anta edipochesindi? Ante expect cheyaleda? Vastarani? But vachesaru, ippudu manam gelusukundam. ఏంటి ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అయ్యావన్నా? లేదు కదా, నో డిసప్పాయింట్మెంట్ కదా. ఏంటి ఇక నేనంటే ఇష్టం లేదనుకుంటా? మామూలు మనిషికి అదృష్టం అనేది దగ్గరికి రాదు, వచ్చినప్పుడు నమ్మలేదు. నమ్మేసే అదృష్టం ఏంటి? ఇందాక చెప్పాను కదా, మైండ్ అండ్ బాడీ సింక్రనైజ్ చేసి ఆడేమన్నాను, ఆడేశావు. So let's play Wheel of Fortune. మన ముందు కూర్చున్నారు మొహమ్మద్ రమీజ్, మదనపల్లి చిత్తూర్ డిస్ట్రిక్ట్. అందరూ ముద్దుగా లేదా లేకపోతే యాక్చువల్ గా బాస్ అని పిలుస్తారా? Yes sir. బాస్ అంటే బ్యాచులర్ ఆఫ్ స్నేక్ సర్వీస్. రైట్, అది విన్నాను. మీకును పాములు అంటే చాలా ఇష్టం అంటే కదా? అవును సార్, వైల్డ్ లైఫ్ క్రియేచర్స్ ప్రతి ఒక్కటి ఇష్టము, దాంట్లో పాములు ఇంకా ఫేవరెట్ అన్నమాట. మీరు ఆ లాస్ట్ క్వశ్చన్ కూడా పాములతోనే గెలిచి ఇక్కడికి వచ్చేసారు. Yes sir. ఇంత క్లోజ్నెస్ ఏంటి పాములతో? జనరల్ గా మేము చూస్తూ ఉంటాం సార్, ఆ పల్లెల్లో గానీ బయట గానీ ఎక్కడైనా సరే, మేము పోయేటప్పుడు మీరు ఎదురేటప్పుడు మామూలుగా పాము కనిపిస్తే ఏం చేస్తారు? చంపేస్తారు. ఓకే, చంపేస్తారు. అట్లా చంపుకుంటూ పోతే మనిషే మిగలరు, పాము ఎక్కడ మిగులుతాయి సార్? ఆ స్పీషీస్ అనేది వెళ్ళిపోతాయి. ఒక 100 ఇయర్స్ తర్వాత మా పిల్లలు వాళ్ళ పిల్లలకి పాము అంటే ఇలా ఉంటుందని పేపర్ తెలీదు, ఇంటర్నెట్ లో చూపించుకోవాలంతే. రియాలిటీ అనేది చూడరు. చాలా వరకు స్పీషీస్ ఇప్పుడు ఆల్రెడీ అట్లా, అది వన్యప్రాణి చట్టం కింద కేసు కూడా అవుతుంది యాక్చువల్ గా చంపేది. అందుకు యూనిక్ గా చేద్దాము అని కాపాడదాము. ఏమైతుంది సార్, మహా అయితే మనశ్శాంతి వస్తుంది అంతే కదా? అంతే కదా, ఫెంటాస్టిక్. అంతకన్నా ఏం కావాలి? హా సార్. ఓకే, ఇందాక ఏంటి అంత ఎమోషనల్ అయ్యారు? అమితాబ్ బచ్చన్ సార్ దగ్గర కేబీసీ లో కూర్చునేది ఒక రకం సార్, ఓకే, కానీ సౌత్ ఇండియన్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూర్చునేది ఒక రకం సార్. ఓకే, థాంక్ యూ. నాంటే చాలా ఇష్టం అమితాబ్ బచ్చన్ గారు. Yes sir, చాలా చాలా ఇష్టం. పర్ఫెక్ట్ మ్యాచ్ మీరే సార్. థాంక్ యూ. మీలో ఈ హాట్ సీట్ లో కూర్చోవాలని ప్రతి ఒక్క ప్రోమోలో నన్ను నేను ఊహించుకున్నాను. ఊహించుకున్నారు? నన్ను నేను ఊహించుకున్నాను సార్. అది ఈ రోజు కళ సడన్ గా నిజమయ్యేసరికి తట్టుకోలేదు, యాంగ్జైటీ పోయి నర్వస్నెస్ వచ్చేసి ఎమోషనల్ అయిపోయాను. గేమ్ లోకి వెళ్ళిపోదాం. Yes sir. గేమ్ లోకి వెళ్ళే ముందు మీ గురించి ఒక వీడియో చేశారు చూద్దాం. Yes sir. రెడీయా? రెడీ సార్. రైట్, కంప్యూటర్ గారు ఒకసారి వీడియో ప్లే చేసేయండి. నా పేరు మొహమ్మద్ రమీజ్ అండి. నేను చిత్తూరు డిస్టిక్లో మదనపల్లిలో ఉంటున్నాను. నేను, మా అమ్మ, నా తమ్ముడు ఉంటాము. నేను బీఎస్సీ నర్సింగ్ చదివాను. నేను ఇంట్లోనే ఉండి మా అమ్మని చూసుకుంటా హోమ్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. మా అమ్మకి పెళ్ళైన ఒక నెల తర్వాత బాత్రూంలో ఫేస్ వాష్ చేసేదానికి పోయి స్లిప్ అయ్యి కింద పడింది. అప్పుడు మా అమ్మకి వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్డ్ అయింది. అందుకు మా నాన్న మా అమ్మని నువ్వే చూసుకోరా, నేనైతే నాకు ఇప్పుడు హెల్త్ బాగలేదు అని చెప్పి మా నాన్న సపరేట్గానే హోటల్లో తినుకొని సపరేట్గా ఉన్నారు. ఈరోజు నేను హాట్ సీట్లో కూర్చునే దానికి కారణం కూడా మా నాన్నే మెయిన్. ఇంకో విషయం ఏమంటే, నేను చూసేదానికి ఇలానే ఉంటాను. అందరూ నా ఫ్రెండ్స్ నన్ను బాస్ అని పిలుస్తారు. బాస్ అంటే బ్యాచులర్ ఆఫ్ స్నేక్ సర్వీస్.
ఎక్కడైతే పాములు వస్తాయో అప్పుడు నాకు కాల్ వస్తుంది, నేను పోతాను, ఎక్కడైనా సరే అది పడతాను, దాన్ని పట్టి దాన్ని ఆడిపించి దాన్ని డెమో కూడా చూపిస్తాను అందరికీ, ఇది పాయిజనస్, ఇది నాన్ పాయిజనస్ అని చూపిస్తాను. ఈ అలవాటు నాకు 8 ఇయర్స్గా ఉంది. 1 కోటి రూపాయలు గెలిస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీ బాగుంటుంది, లేదు తక్కువ గెలిచానంటే ఆ తక్కువ అమౌంట్తోనే అన్ని ఫెసిలిటీస్ మా అమ్మని కలిగించి బాగా చూసుకుంటాను. నైస్ నైస్. అమ్మ ఆరోగ్యం గురించి ఆడుతున్నారు వాళ్ళ, అంతే కదా? ఎస్ సార్. మీతో పాటు ఎవరు వచ్చారు? మా చిన్నాన్న వచ్చారు సార్. మీ చిన్నాన్న గవర్నమెంట్ టీచర్? గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్ ప్లస్ నా ఫ్రెండ్ ఒకరు వచ్చారు, శివకుమార్. నమస్కారం. చిన్నాన్న గారు, మీ పేరేంటండి? ముహమ్మద్ ఇమాముద్దీన్. సో రమీష్ బాగా ఆడతాడండి, కాన్ఫిడెన్స్ ఉందండి మీకు? ఓకే. అమ్మగారికి ఏంటి ప్రాబ్లం? పెళ్ళైన ఒక నెల తర్వాత బాత్రూమ్ లో జస్ట్ ఫేస్ వాష్ చేసుకుందామని నైట్ టైం పోయింది సార్ మా అమ్మ. ఓకే. బాత్రూమ్ లో పోయిన తర్వాత అక్కడ స్లిప్ అయి పడిపోయింది బాత్రూమ్ లో, ఎవరు గమనించలేదు. ఓకే. ఒక 20 నిమిషాల తర్వాత ఏమి ఇంతవరకు రాలేదే అని చెప్పి అందరు పోయి చూస్తే మా అమ్మ ప్యారలైజ్ తో పడిపోయి ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయింది. అప్పుడు ఆ కాలంలో తలకి కూడా దెబ్బ తగిలింది సార్. అప్పుడే డాక్టర్స్ కి చూపించారు, చూపిస్తే ప్రాబ్లం లేదు, కడుపులో బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డని తీసేస్తే మీరు అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే బిడ్డని తీసేస్తే మేము బ్లాక్ అయిపోయిన నర్వ్ ని వెజల్స్ ని క్లియర్ చేసి పారలైజ్డ్ గా ఉండే పేషెంట్స్ ని నార్మల్ స్థితికి తీసుకొస్తామని చెప్పారు. చెప్పారు. అందరు ఒప్పుకున్నారు కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. ఒకవేళ మా అమ్మ ఒప్పుకొని ఉంటే ఈరోజు నేను ముందు మీ ముందర ఉండేవాడిని కాదు. బిడ్డకి ఏమి జరగకూడదని సర్జరీ కానీ ఆటికి ఒప్పుకోలేదు. ఫెంటాస్టిక్. వింటుంటేనే నాకు ఇది ఒక కథ, సినిమా కథలాగా సార్. మా అమ్మకి ఆడపిల్లలు అంటే ఇష్టం సార్. ఎందుకంటే ఆడపిల్ల కనుక పుడితే బాగా చూసుకుంటుందని, చూసుకుంటుంది తను, తనని బాగా చూసుకుంటుందని ఇష్టం సార్. కానీ నేను పుట్టాను, కానీ ఒక 7 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ డెలివరీ అయింది మా అమ్మకి. అయిన తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది కానీ చనిపోయి పుట్టింది సార్. ఐఎమ్ సారీ. మీ మదర్ ని మీ అమ్మగారిని చూసుకోవాలని చెప్పి నర్సింగ్ చేసి ఉంటారు నాకు తెలిసి, బిఎస్సి నర్సింగ్, అంతే కదా? కరెక్ట్ గా చెప్పానా? అండ్ అలాగే చూసుకుంటున్నారా బాగా? బాగా చూసుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేస్తుంటారు మీ అమ్మగారు? ప్రెసెంట్ ఇంట్లోనే ఉన్నారు సార్. ఇంట్లోనే ఉన్నారు. యాక్చువల్ గా ఫైనాన్షియల్ కండిషన్స్ కొంచెం బాగలేవు కాబట్టి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ గానీ ఇచ్చి నేను బాగా చూసుకోవాలంటే కూడా నా వల్ల కావడం లేదు. కావడం లేదు రైట్? ఈ ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ బాగా అవ్వాలి మన గేమ్ లో. కొంచెం రూల్స్ చెప్పేనా ఒకసారి? 1 to 15 questions and 1000 rupees to 1 crore. ఒకటి నుంచి 5 questions వరకు 45 seconds టైం లిమిట్ ఉంటుంది. 6 to 10 questions వరకు 60 seconds టైం లిమిట్ ఉంటుంది. దాని తర్వాత టైం లిమిట్ ఉండదు. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు 3 లైఫ్ లైన్స్, 1 ఆడియన్స్ పోల్, 1 డైల్ దోస్త్, 1 50-50. డౌట్ వచ్చినప్పుడల్లా ఇది తీసుకోండి. అండ్ ఒక్కసారి ఆన్సర్ మీరు ఫిక్స్ అంటే నేను లాక్ చేస్తాను, తర్వాత బ్యాక్అవుట్ అవుతాం. లేదు తప్ప ఆన్సర్ చెప్తే మీరు కింద పడిపోతారు, లేదు అంటే ముందుకు వెళ్తారు. ఆల్ సెట్ గో, ఆడద్దామా? ఎస్ సార్. సో లెట్స్ ప్లే. మీలో ఎవరు కోటీశ్వరుడు? రమేష్ గారి కోసం 1000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి, 45 సెకండ్స్ టైం లిమిట్. వీటిల్లో కార్లలో ఉండని లైట్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ లైట్ ప్రెజెంట్ ఇన్ ఎ కార్? మీ ఆప్షన్స్ ఏ హెడ్ లైట్, బి టెయిల్ లైట్, సి ఫాగ్ లైట్ అండ్ డి స్ట్రీట్ లైట్. సార్ డి స్ట్రీట్ లైట్. గట్టిగా చెప్పాలి. డి స్ట్రీట్ లైట్. లాక్ చేసేనా? ఎస్ సార్. డి స్ట్రీట్ లైట్ లాక్ చేసేయండి కంప్యూటర్ గారు. రైట్ ఆన్సర్. మీరు కారు తోలుతారా? తోలాలి సార్. ఈ గేమ్ అయిపోయేటప్పటికి తోలాలి మీరు కారు. ఎస్ సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఓకే. 2000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి. ఉత్తర భారత వంటకం ఖీర్ తో సమానమైన మన వంటకం ఏది? విచ్ డిష్ ఇస్ ద తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్వీట్ ఖీర్? మీ ఆప్షన్స్ ఏ బూరెలు, బి పాయసం, సి బొబ్బట్లు అండ్ డి పూతరేకులు. డి పాయసం. లాక్ అండ్ ఫిక్స్? ఎస్ సార్, లాక్ అండ్ ఫిక్స్. కంప్యూటర్ గారు పాయసం లాక్ చేసేయండి.
మీ అమ్మగారు పాయసం చేస్తారా ఖీర్ చేస్తారా? పాయసం చేస్తుంది సార్. పాయసం చేస్తారా? ఖీర్. ఖీర్ చేస్తారా? ఖీర్ చేస్తారు. పాయసం లాగా తాగుతాను. పాయసం లాగా తాగుతారు. అలాగే 2000 రూపాయలు కూడా తీసేసుకోండి పాయసం లాగా. 3000 రూపాయల ప్రశ్న రెడీగా ఉన్నారండి? 3000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి. ఎంబీబీఎస్ డిగ్రీలో ఎం మరియు ఎస్ అంటే ఏమిటి? వాట్ డు ఎం అండ్ ఎస్ డినోట్ ఇన్ ద ఎంబీబీఎస్ డిగ్రీ? మీ ఆప్షన్స్ ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్, బి మినిట్స్ అండ్ సెకండ్స్, సి మెడిసిన్ అండ్ సర్జరీ, డి మాస్టర్స్ అండ్ స్కాలర్స్. సి మెడిసిన్ అండ్ సర్జరీ. సి మెడిసిన్ అండ్ సర్జరీ. మీరు ఫిక్స్ అయిపోతే నేను లాక్ చేస్తా. మీరు బిఎస్సి నర్సింగ్ కదా, తెలిసే ఉండండి. 17 సెకండ్స్. సార్ డి మాస్టర్స్ అండ్ స్కాలర్స్. లైఫ్ లైన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ లైఫ్ లైన్ కావాలి? మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతాను సార్. మైండ్ బ్లాక్ అయిపోతుందా? వద్దు, బ్లాక్ చేసుకో. టెన్షన్స్. ఏ లైఫ్ లైన్ కావాలి? 50-50 సార్. కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి. 50-50. 2 తప్పు ఆన్సర్ని పక్కకు తోసేయండి. సి మెడిసిన్ అండ్ సర్జరీ సార్. కంప్యూటర్ గారు ఫిక్స్ చేసేయండి సి మెడిసిన్ అండ్ సర్జరీ. ఇందాక ఏమైంది, ఎట్లా బ్లాక్ అయిపోయింది సార్? ఏమో సార్, మీరు అది కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్? అవును సార్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. స్నేక్ సైన్స్. స్నేక్ సైన్స్ మొత్తం ఉంది సార్, కానీ ఏమో బ్లాక్ అయిపోయింది. టెన్షన్ అయిపోయి బ్లాక్ చేశారు. టెన్షన్ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ నాకు వచ్చింది మైండ్ లో, మళ్ళీ కొంచెము భయం వేసింది సార్. భయం వేసి మాస్టర్స్ అండ్ స్కాలర్స్ అని? మాస్టర్స్ లో అసలు అది మెడిసిన్ కి సంబంధించింది. మెడిసిన్ అండ్ సర్జరీనే సార్ అది. రైట్, 1 సెకండ్ మిగిలింది టైం. మీకు రైట్ ఆన్సర్ ఇచ్చారు. ఐ యామ్ గ్లాడ్. ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఇన్ ఇంగ్లీష్ అండ్ లాటిన్ లో మెడిసిన్ ఏ బ్యాకలోరియస్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. హాఫ్ లాటిన్ హాఫ్ ఇంగ్లీష్. హాఫ్ ఇంగ్లీష్ అది ఆ ఫామ్, లాటిన్ లో ఫామ్. మీ టెన్షన్ తో నాకు టెన్షన్ పెట్టేశారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం. మీ లైఫ్ లో పాముని చూసి భయపడినట్లు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే? నా పేరులోనే నాగా ఉంది, తెలుసు. నాగా ఉంది, అదే సార్. ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు, ఆయన గెలుస్తాడా లేదా? బాగా ఒకసారి చదివితే అలా గుర్తుండిపోతున్నాను. యాడ సార్, ఎంబీబీఎస్ కి చెప్పారు. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు మొహమ్మద్ రమీస్, బిఎస్సి నర్సింగ్ చేశారు. ఇక్కడ కూర్చుని వాళ్ళ అమ్మ ఆరోగ్యం కోసం ఆడుతున్నారు, రైట్ సార్? మదనపల్లి నుంచి వచ్చారు అండ్ ఇందాక ఒక పామును చూసినట్టు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయి అంత భయపడిపోయారు ఇందాక ఆన్సర్? సార్ అది షాక్ అయిపోయారు కాదు, వందల సార్లు చదివింటాను సార్. అది వందల సార్లు చదివి. అసలు పాములు అంటేనే భయం లేదు, ఇది అసలు ఎట్లా? అది ఎందుకు అప్పట్లో రాలేదు సార్, అది ఆ పదమే రాలేదు నాకు. ఓకే, మీరు అసలు మైండ్ క్లియర్ చేసేసుకోండి, బ్లాక్ అనేది పక్కన తీసి పెట్టండి. మనం 5000 రూపాయల ప్రశ్నకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. కంప్యూటర్ గారు 5000 రూపాయల ప్రశ్న స్క్రీన్ మీద ఇచ్చేయండి. వీటిలో ఒక రకమైన సుగంధ పరిమళంగా దేనిని పేర్కొంటారు? విచ్ ఆఫ్ దీస్ ఇస్ అ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్? మీ ఆప్షన్స్ ఏ అతాబా, బి దస్తూర్, సి నజరానా అండ్ డి అతరు. డి అతర్. లాక్ చేసేనా? లాక్ చేసేయండి. లాక్. కంప్యూటర్ గారు డి అతరు వాడుతుంటారు అప్పుడప్పుడు? అత్తర్ వాడతా ఉంటాను సార్. వాడతారా? మీకు ఏ అత్తర్ అంటే ఇష్టం? అత్తర్లో చాలా టైప్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి నాకు తెలుసు. కాకపోతే రోజ్ అంటే ఎస్ నాకు బాగా ఇష్టమైంది. అదే రోజ్ది మంచి లైట్ పర్ఫ్యూమ్, లైట్ గా ఉన్నది బాగుంది, బాగా ఇష్టం.
ఘాట్ కాకుండా లైట్ గా ఉండేది బాగుంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అత్తర్. ఇప్పుడు మీరు వెళ్ళబోయేది సేఫ్ పాయింట్ క్వశ్చన్. ఇది గెలుచుకున్నారు అంటే ఆ 10,000 రూపాయలు మీదే. వెళ్ళిపోదామా? ఎస్ సార్. 10,000 రూపాయల ప్రశ్న కంప్యూటర్ గారు ఇచ్చేస్తారా? ఇది ఆడియో క్లిప్, ఒకటి ప్లే చేస్తారు మా వాళ్ళు. ఈ ఆడియో క్లిప్ లో కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నది ఎవరు? కంప్యూటర్ గారు ఆడియో క్లిప్ ప్లే చేసేయండి. మీ అందరికీ నా హృదయ పూర్వక కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వాట్ ఈస్ సింప్లిసిటీ, వాట్ ఈస్ సింప్లిసిటీ. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో నీకు తెలియంది కాదు. ఇవాళ కృష్ణాష్టమి. ఫెంటాస్టిక్, వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ పవర్. ఏంటి తెలుసా? ఆయన పర్సన్ రికగ్నైజ్ చేసుకున్నాను సార్. ఆయన పేరు ప్రజెంట్ గుర్తు రావడం లేదు. ఆప్షన్స్ ఇస్తే గుర్తు వస్తుంది. ఆప్షన్స్ ఇస్తేనా? ఆప్షన్స్ ఇచ్చేనా? ఎస్ సార్, ఆప్షన్స్ ఇస్తే గుర్తు. ఆప్షన్స్ ఇచ్చేయండి కంప్యూటర్ గారు. ఏ బ్రహ్మానందం, బి ఆలీ, సి ఏవిఎస్ అండ్ డి సునీల్. ఏవిఎస్ సార్. సి షూర్? లాక్ సార్, లాక్ చేసేయండి. కంప్యూటర్ గారు లాక్ చేసేయండి. సి ఏవిఎస్. ఏ సినిమా ఇది గుర్తుందా? సినిమా గుర్తులేదు సార్. బట్ వాయిస్ మాత్రం? వాయిస్ తెలుసు, పర్సన్ తెలుసు సార్. కన్ఫర్మ్ ఏవిఎస్, ఏవిఎస్ గారే. ఏమనుకుంటున్నారు ఏ సినిమాని ఒకసారి ఆలోచించండి. రీకాల్ కావడం లేదు సార్. రావట్లేదు. ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు? రైటా? ఆడియన్స్ ఎంత గట్టిగా చెప్పారు. రైట్ ఆన్సర్ ఇచ్చారు. 10,000 రూపాయలు గెలుచుకున్నారు. మిస్టర్ పెళ్ళాం సినిమాలో, మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఏవిఎస్ గారు ముద్దు ముద్దుగా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు ఆయన ట్యాగే అది. మీరు 10,000 రూపాయలు గెలుచుకున్నారు, నాకు తృప్తిగా ఉంది. 10,000 రూపాయలు గెలుచుకున్నారు అండ్ సేఫ్ పాయింట్కి వచ్చేసారు. ఇప్పుడు 20,000 రూపాయల ప్రశ్నకు వెళ్తున్నాం. 60 సెకండ్స్ టైం లిమిట్. కొంచెం కష్టం అవుతాయి, కూల్ అయిపోండి టోటల్గా. బాబాయ్ గారు మీరేమన్నా అడ్వైజ్ ఇస్తారా కామ్ డౌన్ చేయడానికి? నేను చెప్తాను ఆయనకి. కొంచెం కామ్గా, కొంచెం కామ్గా, బాగా టెన్స్గా ఉన్నాడు కదా, టెన్షన్ పడిపోయింది. జనరల్గా అట్లా ఉంటారా? లేదు, ఉండదు. ఇక్కడే ఇది వచ్చి కూర్చుని అంత కూర్చున్నారు. నా ముందు అసలు టెన్షన్ పడతాగే వద్దు. మీ అభిమానంతో. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ సార్. నేను హెల్ప్ చేస్తాకి ఉన్నాను ఇక్కడ. మీరు ఇంతకుముందు గేమ్స్ కూడా చూసుంటారు అందరికీ. ఐఎమ్ ట్రైన్ టు హెల్ప్. కామ్ అయిపోండి టోటల్గా, ఓ ఫ్రెండ్ అనుకుని నాతో మాట్లాడండి. ఓకేనా? ఆరో ప్రశ్న కంప్యూటర్ గారు 20,000 రూపాయల కోసం స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. వీరిలో రమేష్ మధ్య పేరుగా గల భారత క్రికెటర్ ఎవరు? విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ క్రికెటర్స్ మిడిల్ నేమ్ ఇస్ రమేష్? యు ఆల్రెడీ నో. ఎస్ సార్. ఎస్ సార్. మీ ఆప్షన్స్ ఏ సచిన్ టెండూల్కర్, బి విరాట్ కోహ్లీ, సి రాహుల్ ద్రావిడ్ అండ్ డి సౌరవ్ గంగూలీ. సార్ ఏ సచిన్, రమేష్, టెండూల్కర్. లాక్ చేసారు? లాక్ చేసేయండి సార్. వచ్చిన దగ్గర ఫస్ట్ టైం నవ్వారండి, బాగున్నారు. ఇలా నవ్వుతూ ఆడేసేయండి. ఫిక్స్ చేసేయండి. ఏ సచిన్, రమేష్, టెండూల్కర్. క్రికెట్ బాగా చూస్తారా? అప్పుడప్పుడు సార్, అంతే. టైం ఉండదు సార్. టైం ఉండదు. బట్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్గా క్రికెట్ నేను చూడను సార్. అను పాములు పట్టేదానికే టైం ఉండదు, క్రికెట్ ఆడు సార్ చూసేది. అంటే పాములు మీలాగా, మీలాగా హీరోస్ సార్. ఎలా తెలిసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం ఉన్నప్పుడు మేము మిమ్మల్ని చూసేదానికి వస్తాము ఎక్కడైనా సరే, హీరోస్ కి, మినిస్టర్స్ కి, చీఫ్ మినిస్టర్స్ కి. అవి కాల్ చేసినప్పుడు మేము వెళ్ళిపోవాలి, లేదంటే అవి ఉండవు. అవి ఉండవు. అవి ఉండవు. అట్లా సరే. అట్లా మమ్మల్ని పావులతో పోల్చేశారు. థ్యాంక్ యూ. మంచిది. నాకు పావులు నడిచి ఎంత బ్యూటిఫుల్ క్రీచర్, చాలా చాలా అందంగా ఉంటుంది అది. అట్లా ఇన్సిడెంట్ ఒక చెప్పాలి సార్. అంటే మీరు మీ లైఫ్ లో పాముని చూసి భయపడినట్టు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఉంటే మీ లైఫ్ లో? పాముని చూసి భయపడలేదు, అలా నుంచుండిపోయాను చాలా సార్లు. టచ్ చేశారా? లేదు, టచ్ చేయలేదు. చాలా సార్లు చూసి నుంచుండిపోయాను. చేయట్లేదు, కానీ నా పేరులోనే నాగా ఉంది తెలుసు. నాగా ఉంది, అదే సార్. రైట్.
ఓకే మరి మీరు రైటో లేదో చూద్దాము. రైట్ సచిన్ టెండూల్కర్ రైట్ ఆన్సర్. 20,000 రూపాయలు గెలుచుకున్నారు. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఇందాక ఒక్క లైఫ్ లైన్ మీ చేతులారా పోగొట్టుకున్నారు. అవును సార్, టెన్షన్ యాంగ్జైటీ. ఇదే నవ్వుతా ఆడుంటే అది అసలు మీరు వాడేవారే కాదు. ఇలాగే ఉండండి. అమ్మగారి ఆరోగ్యం కోసం ఎంత కావాలి అనుకుంటున్నారు? 25 లాక్స్. 25 లాక్స్ పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. లేదు, దాంట్లో నుంచి తక్కువ వచ్చినా అదే మాక్సిమం అయినంత వీలైనంత వరకు బాగా చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సర్జరీ ఏమైనా చేస్తారా మళ్ళీ ఫ్యూచర్స్ కూడా సార్? ఇప్పుడు సర్జరీ సర్జికల్ ప్రొసీజర్ అనేది క్యారీలో ఉంది. ఓకే, కానీ మినిమం 25 పైనే కావాలి దానికి. టోటల్ ట్రీట్మెంట్ కి? టోటల్ ట్రీట్మెంట్ కి. అది కూడా ఏమంటే ఇక్కడ కాదు, ఫారెన్ లో చేయాల్సి వస్తుంది సార్. ఇక్కడ చేయలేరు? ఇక్కడ చేయలేరు. టోటల్ గా వెళ్ళి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఖర్చు గానీ అయి గానీ మాక్సిమం గనక దీంట్లో మాక్సిమం అమౌంట్ గెలిస్తే నేను ఫస్ట్ అదే పని చేయాలనుకుంటున్నాను. ఐ విష్ యూ, మీ సంకల్పం నిజం అవ్వాలి. ఆ 25 లక్షల వరకు వెళ్ళాలి, దాటి కూడా వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సార్. కంప్యూటర్ గారు, 40,000 రూపాయల ప్రశ్న ఇచ్చేస్తారా? దీన్ ఈ ఇలాహి మతాన్ని స్థాపించిన పరిపాలకుడు ఎవరు? విచ్ రూలర్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద రిలీజియస్ ఆర్డర్ దీన్ ఈ ఇలాహి? మీ ఆప్షన్స్ ఏ అలావుద్దీన్ ఖిల్జీ, బి అక్బర్, సి మహమ్మద్ బిన్ తుగ్లక్, డి ఇబ్రాహిం లోడి. సార్ బి అక్బర్. లాక్? ఎస్ సార్, లాక్. ఫిక్స్ అండ్ లాక్? లాక్ చేసేనా? లాక్ చేసే. లాక్ చేసేయండి కంప్యూటర్ గారు. బి అక్బర్. హిస్టరీ బాగా తెలుసా మీకు? అండ్ బాబాయ్ గారు మీరేమంటారు? బాబాయ్ గారు చెప్పారు, మీరు అది చెప్తున్నారు. మీరు చదువుకున్నారా? చదివాను సార్ నేను. దీనే ఇలాహి అక్బరే, ఆయనే అది మతం. ఒక కొత్త మతాన్ని ఆయన ఇస్లాం లో కొత్త మతాన్ని ఆయన క్రియేట్ చేసింది దీనే ఇలాహి. ఓకే, మీకు ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్ తెలుసా? తినేస్తుంది తొక్క కింద వచ్చేస్తా. అయ్యో సార్ ఎందుకు సార్ భయపడతారు, భయపడిస్తారు? మీకు స్నేక్స్ లేవు, ఓన్లీ ల్యాడర్స్. రైట్ ఆన్సర్. నలభై వేలు గెలుచుకున్నారు. దీన్ని ఇలాహి అంటే డివైన్ ఫేత్. డివైన్ ఫేత్ అక్బర్ గారు కనిపెట్టారు, ఇది బాగా పాపులర్ అయినప్పుడు. అవును సార్. 80,000 రూపాయల ప్రశ్నకి వెళ్ళిపోతున్నాం. మీ ఫేత్ మీకు ఆ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చేసింది. 80,000 రూపాయల ప్రశ్న రమీష్ గారి కోసం కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి. ఈ క్రింది వారిలో ఎవరిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? స్నేక్ మ్యాన్ కాదు, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ ఇస్ నోన్ యాజ్ ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? మీ ఆప్షన్స్ ఏ సలీం మాలిక్, బి సెక్లైన్ ముస్తాక్, సి ఇస్కందర్ మిర్జా, డి సలీం అలీ. డి సలీం అలీ. విన్నారా దీని గురించి? చదివాను సార్. చదివారు? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ. సలీం అలీ. మీరు ఫిక్స్ అంటే నేను లాక్ చేసేయండి సార్. మీరు ఫిక్స్ అన్నారు కంప్యూటర్ గారు, లాక్ చేసేయండి. డి సలీం అలీ. మీరు విన్నారు అన్నారు, ఎక్కడో చదివాను అన్నారు, ఎందుకు పిలుస్తారు? రీజన్ పక్కగా పారాగ్రాఫ్ అనేది గుర్తు రావడం లేదు సార్. కానీ సలీం అలీ అనేది బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్లస్ బ్యాట్ ఉంది కదా సార్, గబ్బిళం. గబ్బిళం, గబ్బిళం సైంటిఫిక్ నేమ్ కూడా ఆయన పేరుతోనే ఉంది. ఆయన పేరుతోనే ఉంది, అది కూడా నాకు తెలుసు. అది కూడా మీకు తెలుసు, మీకు బాగా ఒకసారి చదివితే అలా గుర్తుండిపోతుంది. యాడ సార్ ఎంబీబీఎస్కి చెప్పారు. మీరు లేదు, నేను చాలా బాగా ఆడుతున్నారు, డోంట్ వరీ. ఆ లైఫ్ లైన్ అసలు పోయినట్టు కాదు, మీరు కొంచెం బ్లాక్ అయిపోవాలి. మీ ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చింది ఏమీ అర్థం కాలేదు, కానీ మీ ఆన్సర్ రైట్. మా కంప్యూటర్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, సలీం అలీ 1896 పుట్టారు. ఆయన వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్, అందరికన్నా పాపులర్ ఆర్నిథాలజిస్ట్ ఇన్ ఇండియా. అంటే ఆయన బర్డ్స్ మీద కూడా చాలా పుస్తకాలు రాశారు, అలా ఆయనకి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది.
₹80,000 గెలిచేసుకున్నారు. 160,000 రూపాయల ప్రశ్న. ఇంకా 2 లైఫ్ లైన్లు అలాగే ఉన్నాయి. ఇదే నవ్వుతూ ఇదే కామ్గా ఆడండి. మనం చేరుకుందాం 25 లక్షల గమ్యం. కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి 160,000 రూపాయల ప్రశ్న. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్లో ఉండే అటానమస్ బాడీ ఏది? నిర్వాచన్ సదన్ న్యూఢిల్లీ హౌసెస్ విచ్ అటానమస్ బాడీ? మీ ఆప్షన్స్ ఏ యూపీఎస్సీ, బి సిబిఐ, సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, డి ఏడబ్ల్యూఐఎంఎస్ ఎయిమ్స్. విన్నారా? దీని గురించి చదివారా? చాలాసార్లు న్యూస్లో వస్తూ ఉంటుంది సార్. లైఫ్ లైన్ సార్. కంప్యూటర్ గారు టైమర్ ఆపేయండి. నాకు గుర్తు రావడం లేదు సార్. ఈ వర్డ్ గుర్తు రావడం లేదు. మీకు 2 లైఫ్ లైన్లు ఉన్నాయి, ఆడియన్స్ పోల్ అండ్ డైల్ దోస్త్. ఏది యాక్టివేట్ చేయమంటారు? ఆడియన్స్ పోల్ తీసుకుంటాను సార్. ఆడియన్స్ పోల్కి వెళ్ళిపోతారా? కంప్యూటర్ గారు యాక్టివేట్ చేయండి ఆడియన్స్ పోల్. ఆడియన్స్, రమీష్ గారికి మీ అవసరం వచ్చింది. ఇప్పుడు మీ ముందున్నాయి టచ్ ప్యాడ్స్. క్వశ్చన్, ఢిల్లీలోని నిర్వాచన సదన్లో ఉండే అటానమస్ బాడీ ఏది? ఆప్షన్స్ యూపీఎస్సీ, బి సిబిఐ, సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ డి ఏఐఐఎంఎస్ ఎయిమ్స్. Your time starts now. Chacha ji, aap bhi. Time is up. 26% A, UPSC ko chindi. 60% C, Election Commission of India ko chindi. Meeta rundu konjam takkuve unnai. Mee option enti? టైం స్టార్ట్స్ నౌ. సి సార్, లాక్ చేసేయండి సార్. లాక్ చేసేనా? లాక్ చేసేయండి. సి ఆడియన్స్ తో వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను సార్. షూర్? షూర్ సార్. సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాక్ చేసేయండి. కంప్యూటర్ గారు, నాకు యూపీఎస్సీలో ఎలక్షన్ కమిషన్లో డౌట్ ఉంది సార్. 50-50 లాక్ నేను వాడేస్తాను ఎలక్షన్ కమిషన్. ఓ, ఆ రెండిట్లో మీకు డౌట్ ఉంది సార్? 50-50 ఉండింటే నేను అది చూసుకునే. అది తీసుకునేవారు? అది ముందే వాడేశారు. ఏం చేసేది? నిర్వాచనకి మీనింగ్ ఎలక్షన్. ఎలక్షన్స్ పేరులోనే ఉంది మీ ఆన్సర్. రైట్ ఆన్సర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వాచన సాధన అంటే. 160,000 గెలుచుకున్నారు. ఒక లైఫ్ లైన్ ఇంకా మిగిలింది. ఎయిర్టెల్ ప్రశ్న మాది. వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చుని ఆడుతున్నారు మహమ్మద్ రమీజ్ గారు, మదనపల్లి నుంచి వచ్చారు అండ్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం కోసం ఆడుతున్నారు. అండ్ ఇక్కడ గెలుచుకున్న డబ్బులతో ఆమెకి సర్జరీ చేయించి ఆమెను మళ్ళీ బాగా చూసుకోవాలని ఆయన ఆశ. రైట్, సంకల్పం కూడా అదే. వెళ్ళిపోదామా? 160,000 రూపాయలు గెలుచుకున్నారు. 3,20,000 రూపాయల ప్రశ్న అంటే సేఫ్ పాయింట్ ప్రశ్న. బాస్, ఇది గెలుచుకున్నారంటే ఈ 3,20,000 మీదే. ఓకే, మీ ఫ్రెండ్స్ ఆ పాములను ఒకసారి తలుచుకుని ఆడేద్దాం. 3,20,000 రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ఇచ్చేసేయండి. ఊబర్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? The Uber Cup is a competition played in which sport? My options. A. Tennis. B. Volleyball. C. Badminton. D. Cricket. Vinnara ee cup gurinchi? Sir, C. Badminton sir. Cup gurinchi vinnaru? Chadivaru? Chadivanu sir, vinnanu. Badminton kuda chustu untanu. Chustu untanu. So meeru clear ga fix chesamantara? Yes sir, lock chesanu sir, fix chesanu.
రమేష్ గారు లాక్ చేసేయమంటున్నారు, కంప్యూటర్ గారు లాక్ చేసేయండి. సి బ్యాడ్మింటన్ బాబాయ్ గారు మీరేమంటారు? తెలియదు సార్. రైటా? తెలీదు బాబాయ్ గారికి తెలీదు. మీరేమో గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారు. ఏమి గవర్నమెంట్ జాబ్, ఎటువంటిది? నర్సింగ్ లో ఉంటే బెటర్ సార్, ఎందుకంటే ప్రొఫెషన్ చేశాను కాబట్టి. అంటే చదివాను అంటున్నారు, చదివారా లేకపోతే ఎలా? సార్ చదివాను. థామస్ కప్ కూడా బ్యాడ్మింటన్ కి ఇస్తారు. థామస్ కప్, థామస్ కప్ అండ్ ఉబేర్ కప్ ఇస్ ఆల్సో ఉబేర్ కప్ ఇస్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్ అని చదివాను. అని చదివారా? థామస్ కప్ అండ్ ఉబేర్ కప్ అని చదివాను. ఎప్పుడు చదివారు ఇది? కొంచెం లాంగ్ బ్యాక్ అయింది సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను మామూలుగా పాము కరిస్తే ఎవరు భయపడరు సార్, భయపెట్టిస్తారు జనాలు, సరౌండింగ్స్ అన్నమాట. మామూలుగా సూది దుగ్గుచ్చితే ఎట్లుంటుంది? నా గురించి చెప్తున్నారు ఆయన, అర్థమవుతుంది సార్. సూది దుగ్గుచ్చితే ఎట్లుంటుంది? అలా ఉంటుంది సార్, రే పామురా అంటారు. అలా ఈవెన్ అది నాన్ పాయిజనస్ స్నేకో అదేం పట్టించుకోరు. నాన్ పాయిజనస్ స్నేక్ కరిస్తే అట్లా ఏం పట్టించుకోరు. కాకపోతే అలా మీరు హార్ట్ బీట్స్ పెరుగుతున్నాయి సార్, త్వరగా చెప్పండి అంటారా? నేను అన్నానా నా గురించి చెప్తున్నారు ఈయన అని? ఒక కథ చెప్పారు దాని గురించి, పావు అన్నారు, సూద్ అన్నారు. కంప్యూటర్ గారిని అడగనా? నేను చెప్పానా సార్? మీరు చెప్పండి. నేను చెప్పానా? పాము కాటు లేకుండా సేఫ్ పాయింట్ రీచ్ అయిపోయావు. ఓకే, 320,000 రూపాయలు మనదే. ఊబర్ కప్ ఇస్ అ మేజర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఇది కాంపిటీషన్, ఉమెన్ నేషనల్ టీమ్స్ మధ్య జరిగేది ఇది. అది కరెక్ట్, మీరు చదువుకుంది గుర్తుపెట్టుకున్నారు, కరెక్ట్ ఉంది. ఈ 320,000 రాసేస్తాను చెక్. $320,000 మీదే, నాకు ఇవ్వసలేదు, తిరిగి అక్కడే పెట్టేసుకోండి. మీరు ఎన్ని నెలలు పనిచేస్తే 320,000 వస్తుంది? నేను హోమ్ సర్వీసెస్ పోతాను. హోమ్ సర్వీసెస్ అడ్రస్సింగ్స్ వగైరా వగైరా. ఓకే ఓకే ఓకే. పిలిస్తే దాంట్లో వచ్చే డబ్బులు ఇంట్లో ఖర్చులకు సరిపోతాయి. ఓకే, ఒకరోజు డబ్బులు ఏం మిగిలడం లేదు సార్, నెలకి ఇంట్లో ఖర్చులకే అయిపోతున్నాయి. ఒకరోజు లెక్కేస్తే 2,500-3,000 దాకా వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ. 2,500-3,000 లోపల వస్తాను అప్రాక్సిమేట్లీ. ఆ లెక్కన వేసుకుంటే 3,000 ఎక్కడ, 3,20,000 ఎక్కడ సార్? ఇట్స్ రియల్, ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఫర్ మీ సార్. హ్యూజ్ అమౌంట్, చాలా విలువైంది. ఓకే, మీరు ఇంతటితో ఆగకూడదు, మీరు అనుకున్నది గెలవాలి. ఎస్ సార్. మీ అమ్మ ఆరోగ్యం బాగా అవ్వాలి, మీరు చూసుకోవాలి అమ్మని బాగా. ఓకే, మీరిద్దరు నవ్వుతూ ఉండాలి. ఎస్ సార్. వెళ్ళిపోదామా? ఎస్ సార్. ఓకే, ఇంకో లైఫ్ లైన్ ఉంది ఇక్కడ నుంచి మనం 11వ క్వశ్చన్కి వెళ్తున్నాం, నో టైం లిమిట్, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 640,000 రూపాయల ప్రశ్న స్క్రీన్ మీద ఇచ్చేయండి. మారీ క్యూరీ కనిపెట్టిన ఏ మూలకానికి ఆమె స్వదేశం పేరు పెట్టారు? విచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ వేర్ డిస్కవర్డ్ బై మారీ క్యూరీ అండ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్ నేటివ్ కంట్రీ? విన్నారా ఈమె గురించి? మేరీ క్యూరీ చదివాను సార్. నేను చదివాను. ఫస్ట్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ అండ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ట్వైస్. ఈమె ఎలిమెంట్ ఆప్షన్స్ చూస్తే మన ఐడియా రావచ్చు సార్. రైట్, మీ ఆప్షన్స్ ఏ పొలోనియం, బి జర్మేనియం, సి ఫ్రాన్సియం అండ్ డి అమెరిసియం. పొలోనియం, జర్మేనియం, ఫ్రాన్సియం అండ్ అమెరిసియం. మారీ క్యూరీ కనిపెట్టిన ఏ మూలకానికి ఆమె స్వదేశం పేరు పెట్టారు? సార్ ఏ పొలోనియం. షూర్? ఎస్ సార్. పోలాండ్. పోలాండ్ నేటివ్ కంట్రీ. పోలాండ్ ఆమె నేటివ్ కంట్రీ. పోలాండ్. మీరు చదివారా? ఎస్ సార్. మీరు లాక్ చేసేయమంటే లాక్ చేసేస్తాను. మీరు అట్ నో రిస్క్, మీ 320,000 మీదే. మీరు షూర్ అవుతే నేను లాక్ ఇన్ చేసేస్తాను. ప్రెసెంట్ వచ్చేసి ఈ ఆప్షన్స్లో నాకు అది ఒకటే గుర్తొస్తుంది సార్,
పొలోనియం అనేది మాత్రం నాకు గుర్తొస్తుంది. ఇది జర్మేనియం, అమెరిషియం, ఫ్రాన్షియం అనేది నాకు గుర్తు రావడం లేదు. ఏది అంటే ఫ్లాష్ కావడం లేదు. పొలోనియం, మెరిక్యూరీ అనేది మాత్రం గుర్తొస్తుంది సార్. లాక్ చేసేయండి సార్. మీరు ఒక ఆన్సర్ చెప్పండి, ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసేయండి సార్. ఫిక్స్ ఏ పొలోనియం. ఇవన్నీ ఎలిమెంట్స్, వాటి పేర్లు పొలోనియం, జర్మేనియం, ఫ్రాన్సియం, అమెరిసియం, అన్ని ఒక కొన్ని ప్లేసెస్ వాటి గురించి. ఆమె ప్యారిస్లో ఉండేవారు, అంటే ఫ్రాన్స్, మారీ క్యూరీ నేటివ్ కంట్రీ పొలోనియం. పెళ్లి చేసుకుంది కూడా పియర్ క్యూరీ, ఫ్రెంచ్ పియర్. మీరు ఫ్రాన్సీ అని చెప్పుంటే తప్పయ్యేది, పొలోనియం చెప్పారు. రైట్ ఆన్సర్. ₹640,000 మీది. ఇట్ ఇస్ యోర్స్. చాచాజీ ఆప్కా ఖిలాడి బహుత్ అచ్చా ఖేల్ రహా హై. అప్లాజ్. ఇది మీకు ఇచ్చేసి ఒకసారి చూసుకోండి, ఇది పక్కన పెట్టేస్తాను. 4 questions చెప్తే 1 crore రీచ్ అవుతారు, 2 చెప్తే మీ టార్గెట్ రీచ్ అయిపోతాం. జాగ్రత్తగా ఆడండి. డైలాగ్ దోస్త్ ఇంకో ఆప్షన్ ఉంది. కంప్యూటర్ గారు, ₹1,50,000 ప్రశ్న రమేష్ గారి కోసం ఇచ్చేయండి. వీటిలో ఏ దేశపు జెండాపై చంద్రవంక ఉండదు? వీటిలో ఏ దేశపు జెండాపై చంద్రవంక ఉండదు? ద ఫ్లాగ్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఎ క్రెసెంట్ ఆన్ ఇట్? చంద్రవంక, క్రెసెంట్ మూన్. మూన్, ఓకే. మీ ఆప్షన్స్, ఏ తుర్క్మెనిస్తాన్, బి ఆఫ్ఘనిస్తాన్, సి పాకిస్తాన్, అండ్ డి ఉజ్బెకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ సార్. బ్లాక్, బ్లాక్ కలర్ వస్తుంది ఫస్ట్. ఈ పక్క ఆరెంజ్ వస్తుంది, మధ్యలో వైట్ కలర్లో, వైట్ కలర్లో ఒక మాస్క్ లాగా ఉంటుంది. చంద్రవంక ఉండదు, క్రిసెంట్ ఉండదు. పాకిస్తాన్లో ఉంటుంది. టర్క్మెనిస్తాన్ నాకు తెలియదు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉండదని తెలుసు. లైఫ్ లైన్ ఉంది, ఫిక్స్ చేయమంటే ఫిక్స్ చేస్తాను. మీ ఇష్టం. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండదు. ఉండదు. ఇంకోసారి, ఇంకోసారి కన్ఫర్మ్. ఆ, మీరు కేర్ఫుల్ గా కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. ఎస్ సార్, లాక్ చేసేయండి సార్. ఆఫ్ఘనిస్తాన్. లాక్ చేసేనా? లాక్ చేసేయండి. షూర్. లైఫ్ లైన్ వాడ అవసరం లేదు. నో సార్, అవసరం లేదు. అవసరం లేదు. కంప్యూటర్ గారు, బి ఆఫ్ఘనిస్తాన్ లాక్ చేసేయండి. ఈ ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు ₹1,50,000 గెలుచుకుంటారు, కాకపోతే ₹3,20,000 పడిపోతారు. అంటే మీ లాస్ ఎంత లాస్ చూసారా? లేదు సార్, నాకు ఆ ఇమేజ్ గుర్తొస్తాను సార్. నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది సార్. బాగా గుర్తు. చాచాజీ మీరేమనుకుంటున్నారు? లేదు సార్, గుర్తులేదు సార్. లేదా? ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు? ఎనీ ఐడియా? ఆయన గెలుస్తాడా లేదా? మీకు ఐడియా లేదు? ఇటు ఏమీ చెప్పట్లేదు, ఇటు గెలుస్తాడు అనుకుంటున్నారా? 50-50 ఉన్నారు ఆడియన్స్. అంటే మీ ముందు ఆ ఫ్లాగ్ అంతా వచ్చేసింది అట్లా? వచ్చేసింది సార్. ఆఫ్ఘనిస్తాన్ అనగానే నాకు ఫ్లాగ్ మొత్తం వచ్చేసింది. నేను చెప్పాను సార్, కలర్స్ కూడా చెప్పాను. బ్లాక్ వస్తుంది ఫస్ట్, బ్లాక్ వస్తుంది ఫస్ట్. మధ్యలో వచ్చేసి ఇట్లా ఉంటాయి సార్, లైన్స్ కాలమ్స్ లో ఉంటాయి. ఫస్ట్ బ్లాక్, మధ్యలో వైట్, ఓకే, ఆరెంజ్ ఏమో వస్తుంది. ఆ వైట్ లో ఒక మాస్క్ లాగా ఉంటుంది. ఓకే, క్రిసెంట్ మూన్ కానీ క్రిసెంట్ కానీ ఉంటుంది సార్. బట్ మీరు చెప్పింది కరెక్టో కాదో, చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేస్తాం. $3,20,000 అనేది హ్యూజ్ అమౌంట్ సార్ నాకు. ఇందాక స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని ఒక గేమ్ చెప్పాను.
వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు. మన ముందు కూర్చున్నారు మొహమ్మద్ రమీజ్ గారు. 12,50,000 రూపాయల క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చారు. వీటిలో ఏ దేశపు జెండాపై చంద్ర వంక ఉండదు అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే ఆప్షన్ తీసుకున్నారు. ఫ్లాగ్ అంతా ఆయన కళ్ళ ముందు కనపడినట్టు మనకు చూపించారు. మంచి శాలరీ, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఈయన. ఇక్కడ డబ్బు గెలుచుకుంటే వాళ్ళ అమ్మగారి కోసం ఒక సర్జరీ చేయించాలని ఆయన ఆశ. ఐ నో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 320,000 రూపాయలు చెక్ ఆయన ఇందాక గెలుచుకున్నారు ఆల్రెడీ. దాని తర్వాత 640,000 కూడా గెలుచుకున్నారు. 320,000 రూపాయలు మీకు ఎన్ని నెలల జీతం అంటే అసలు లెక్క కూడా పెట్టలేకపోయారు. ఇంత చెక్ ఎప్పుడైనా చూసారా? లేదు సార్. 320,000 అయితే ఏదో 5-10,000 ఎవరైనా ఇస్తే ఆ చెక్స్ ఏదైనా మార్చి ఇచ్చాను ఫ్రెండ్స్కి వాళ్ళకి. ఆ డబ్బు తీసుకొని చేతులారా మార్చి ఇచ్చాను. 320,000 అనేది హ్యూజ్ అమౌంట్ సార్ నాకు. ఇందాక స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని ఒక గేమ్ చెప్పాను. మీరు ఆ ల్యాడర్స్ మీదే కాదు పాముల మీద కూడా ఎక్కేసి రైట్ ఆన్సర్. వెల్ డన్. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ కి ఒక మాస్క్ ఉంది దాని మీద. పాకిస్తాన్ కి ఒక క్రెసెంట్ ఉంది, ఒక నక్షత్రం ఉంది. తుర్క్మెనిస్తాన్ కి ఒక క్రెసెంట్, 5 నక్షత్రాలు. ఆల్ రైట్, అప్లాస్ ప్లీజ్. $12,50,000 ఇప్పటి వరకు ఒక్కళ్ళే గెలుచుకున్నారు. ఇది కూడా నా దగ్గర పెట్టుకుంటాను. ఇందాక అన్నట్టు 25 లక్షలు గెలుచుకోవాలి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరు ఆడియన్స్ వాట్ యు సే? Yes. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆ గేమ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా ఆడండి. ఆనందంగా ఉంది 25 లక్షల రూపాయల ప్రశ్న అని అడగటం. 25 లక్షల రూపాయల ప్రశ్న మొహమ్మద్ రమీజ్ గారి కోసం. కంప్యూటర్ గారు ప్లీజ్ ఇచ్చేసేయండి. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ ఏ రాజవంశానికి చెందినవాడు? విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ ఏ రాజవంశానికి చెందినవాడు? శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్ టు విచ్ డైనస్టీ ఆఫ్ విజయనగర ఎంపైర్? ఆప్షన్స్ ఇవ్వనా? మీ ఆప్షన్స్: ఏ ఆరవీడు వంశం, బి సాల్వ వంశం, సి తులువ వంశం, డి సంగమ వంశం. ఆరవీడు డైనాసిటీ, సాలువ డైనాసిటీ, తులువ డైనాసిటీ అండ్ సంగమ డైనాసిటీ. సార్, తులువ డైనాసిటీ అని గుర్తొస్తాను సార్. గట్టిగా మాట్లాడండి. తులువ డైనాసిటీ అని గుర్తొస్తాను సార్. అనుకుంటున్నారు అంటే వద్దండి. గుర్తొస్తుంది సార్. గుర్తొస్తుంది. తులువ డైనాసిటీ అని గుర్తొస్తుంది. ఓకే, అంటే ఎక్కడ చదివారు? చదివినట్టు గుర్తా? మీరు లాగిన్ చేస్తే కానీ నాకు తెలియదు. అప్పుడు కానీ నాకు కంప్యూటర్ గారు నాకు చెప్పరు. కానీ నాకు ఒక్కటి మాత్రం తెలుసు, మీకు లైఫ్ లైన్ ఉంది. ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు లైఫ్ లైన్ తీసుకోమని అడ్వైజ్ ఇస్తారు. షూర్, క్లియర్గా ఫిక్స్ అంటేనే ఫిక్స్ చేద్దాం, లాక్ చేద్దాం. మీరు ఆ 25 లక్షలు గెలుచుకోవాలి. ఆలోచించుకోండి, కళ్ళు మూసుకోండి. ఇందాక చేశారా పని? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సరే, కళ్ళు మూసుకుని మీరు షూర్ అవుతేనే నేను లాక్ చేస్తాను. ఎందుకంటే మీకు డైలాగ్ దోస్తుంది.
సార్ ఇది 12,50,000 అనేది ఒక 12,50,000 ఒక హ్యూజ్ అమౌంట్ సార్ నాకు హ్యూజ్ నేను రిస్క్ తీసుకోలేను రిస్క్ తీసుకో నేను ఫోన్ ఫ్రెండ్ యూస్ చేస్తాను ఫోన్ ఫ్రెండ్ కంప్యూటర్ గారు డైల్ దోస్త్ యాక్టివేట్ చేయండి మీరు ముగ్గురు దోస్తుల్ని ఇచ్చారు మాకు కంప్యూటర్ గారు ఆ ముగ్గురు దోస్తుల్ని గడిచేస్తారా అల్లా బక్ష్ ఫ్రమ్ మదనపల్లి ఫైరోజ్ ఫ్రమ్ మదనపల్లి అండ్ రమేష్ దుబే ఫ్రమ్ కల్కత్తా ఇది కూడా ఆలోచించి ఎవరికి ఫోన్ చేయాలి మీరు జాగ్రత్తగా ఆలోచించండి సార్ అల్లా బక్ష్ మదనపల్లిలో ఆయన డెప్యూటీ తహసీల్దార్ సార్ డెప్యూటీ తహసీల్దార్ బాగా నాలెడ్జ్ అన్ని బాగుంది కంప్యూటర్ గారు అల్లా బక్ష్ కి ఫోన్ చేస్తారా మీరు చాలా క్లియర్గా ఒకసారి ఆయనకి మీకు ఫోన్ ఇచ్చిన తర్వాత క్లియర్గా చెప్పండి తొందరపడి చెప్పద్దు ప్రతి వర్డ్ స్పష్టంగా ఉండాలి ఆయనకు అర్థం కావాలండి ఎస్ హలో 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 సార్ హలో అల్లా బక్ష్ గారు నేను నాగార్జున మాట్లాడుతున్నానండి మీరు ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మదనపల్లిలో అక్కడ ఏం చేస్తుంటారు డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాను రైట్ మీ ఫ్రెండే కదా మీ నాన్నగారు ఫ్రెండ్ మీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి ఇప్పటి వరకు 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు ఓకే సార్ ఇప్పుడు ఆయనకి మీ సహాయం అవసరమైంది ఈ ప్రశ్న కరెక్ట్ గా చెప్తే 25,00,000 గెలుచుకుంటారు ఓకే సార్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆయనకి ఆయన ఇది టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే ఈ డబ్బుతో వాళ్ళ అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించాలని రైట్ మీరు ఫస్ట్ కామ్ డౌన్ అయిపోండి ఆ టెన్షన్ గానీ ప్రెషర్ గానీ మీ మీద తీసుకోవద్దు జాగ్రత్తగా క్లియర్ గా ఆలోచించండి నేను ఆయనకి ఫోన్ ఇస్తాను ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాత్రం మాట్లాడద్దు ఎందుకంటే ఆయన క్వశ్చన్ వినండి ఆప్షన్స్ ఇస్తారు దాని తర్వాత ఆన్సర్ ఇవ్వండి ఓకే మీకు 30 seconds టైం ఉంది రమేష్ గో అహెడ్ శ్రీకృష్ణదేవరాయ రాజ్యవంశం ఏది శ్రీకృష్ణదేవరాయ రాజ్యవంశం ఏది అరావిడు డైనాసిటీ ఆప్షన్స్ అరావిడు డైనాసిటీ సాలువా డైనాసిటీ తులువా డైనాసిటీ సంగమ డైనాసిటీ సాలువా కన్ఫర్మ్ కన్ఫర్మ్ లాకర్ ఉందే లాకర్ సాలువా శ్రీకృష్ణదేవరాయ మీరు తులువా అన్నారు రమీజ్ ఆయనేమో సాలువా అన్నారు ఆయన డెప్యూటీ తహసీల్దార్ సార్ ఇస్ ఎ నాలెడ్జ్ పర్సన్ రైట్ ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఫిక్స్ చేద్దాం సార్ షూర్ ఎస్ సార్ ఆయన కంటే నేను క్వశ్చన్ అనేది ఆయనకి క్లియర్ గా చెప్పేశాను షార్ట్ కట్ లో క్లియర్ గా చెప్పేశారు షార్ట్ కట్ లో 2 సార్లు ప్రశ్న అనేది 2 సార్లు నేను షార్ట్ కట్ లో చదివాను ఆయనకి ప్లస్ ఆప్షన్స్ కూడా క్లియర్ గా ఇచ్చాను నేను అందుకు ఆయన ఒకే మాట అన్నారు సాలువా అన్నారు నాకు తెలిసినంత వరకు అదే అన్నారు లాస్ట్ లో కూడా మీరు తులువా అన్నారు ఆయన సాలువా అన్నారు మీరు ఆయన మీద నమ్మకంతో లాక్ చేసేయమంటున్నారు మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి లాక్ చేసేయచ్చు తులువా కానీ సాలువా కానీ మీరు రైట్ అవుతే 25,00,000 లేదు అంటే 3,20,000 ఆల్రెడీ 12,50,000 రూపాయలు గెలుచుకున్నారు మీరు క్లియర్గా లాక్ చేసేయమంటే ఫిక్స్ చేసేయమంటే నేను లాక్ చేసేస్తాను లాక్ చేసేయండి సార్ ఆయన మీద నమ్మకం పెట్టాము సార్ ఇంకంతే ఆయన మీద నమ్మకం పెట్టారు దేని మీద లాక్ చేసేయండి సాలువా బి సాలువా డైనాసిటీ లాక్ ఎస్ సార్ కంప్యూటర్ గారు బి సాలువా డైనాసిటీ లాక్ చేసేయండి
మీ మీద మీకు నమ్మకం ఉండుంటే తులువ డైనాసిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ సో సారీ. మీకు 320,000 రూపాయలు, ఇది చాలా పెద్ద చెక్ అన్నారు. బి హ్యాపీ. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. రండి 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 రండి. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ హ్యాండ్. చాలా బాగా ఆడారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది సార్. పొట్టి చేతులతో వచ్చారు, 320,000 వెళ్ళిపోతున్నారు. So wish him all the best. Give him a big hand. Thank you. Thank you. మనం అందరం రమీజ్ గారు 25 లక్షలు గెలుచుకోవాలి అని నిజంగా మనం అందరం కోరుకున్నాం.